మీ ఎస్పీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఇప్పుడు మా నల్గొండ జిల్లా అంటే కరువు జిల్లా సార్, పనులు లేక ఫ్లోరైడ్ ప్రాంతం, ఫ్లోరైడ్ ప్రాంతము కరువు జిల్లా, పనులు లేక ఉపాధి లేక యువత అంతా చెడు మార్గంలో పోతుంటే పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు దేవుడు అంటారు అంతే కదా సార్. ఇప్పుడు అది సార్ రావడం మాకు అదృష్టం, అదృష్టంగా భావిస్తున్నాం. లేకపోతే ఈ పాటికి చోట నయం కాదు బడా నయం అయిపోయాడు నువ్వు. అంతే కదా, చోట నయం కాకుండా బడా నయం అయిపోయాడు. అంతే నేను నయంగా మార్చకుండా అట్లానే రఘునాథ్ గారు మిమ్మల్ని మార్చేశారంటారు. అట్లానే సార్, సారు వాళ్ళ మనకున్న ఉపాధి అక్కడున్న కరువు జిల్లా కాదు సార్, ఉపాధి యువతకు ఉపాధి కానీ. మరి ఎస్పీ గారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు, మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీ దేవరకొండలోనే కాదు నల్గొండ జిల్లాలో కూడా ఎక్కడైనా భూ తగాదాలు ఉన్నాయి అంటే గినా ఆ భూమికి సంబంధించిన ఫైలు ఫస్ట్ గౌని కాటంరాజు దగ్గరికి వస్తుంది అంటారు. మొత్తం కూడా ఆ భూ పరిష్కారం అంతా కూడా గౌని కాటంరాజు యొక్క కనుసల్లలో జరుగుతుంది అంటారు. ఏం భూ పరిష్కారం అంత బాగా చేస్తారు మీరు? మనమేమైనా గవర్నమెంట్ అంటే మనమేనా మా ఎమ్మెల్యే అట్లేం లేదు సార్. మామూలు ఏంటంటే మా మీ అలాంటి తగాదాలకు కానీ అలాంటి భూములకు కానీ అంతా ఇక బదలం చేస్తారు మొత్తం మీద. ఇంకా అదే మీరు లిటికేషన్ భూములు బాగా కొంటుంటారు, మీరు కొనేవన్నీ కూడా లిటికేషన్ భూములు అంటారు. అందులో ఎందుకు డబ్బులు పెట్టి వ్యాపారం చేసుకుంటారు, లిటికేషన్లకు ఎందుకు వస్తాం సార్. అంతా వాళ్ళు బదలాం చేసుకుంటూ ఉంటారు. లిటికేషన్ ఉంటారు సార్, లిటికేషన్ భూములు ఉంటే ఈ డాక్యుమెంట్ కానీ అట్లా ఏమన్నా సార్, డాక్యుమెంటు మామూలుగా క్లియర్గా ఉండి మనం ఏదో డబ్బు కష్టపడుద్దు తెచ్చుకున్న డబ్బు మంచి భూములు కొనుక్కొని వ్యాపారం మన లిటికేషన్లో కానీ కిరికి భూములు కానీ అదే అట్లా బదలాలు లేపుతున్నారు నడుస్తుంది ఇంకా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రాజకీయ పలుకుబడి ఉండే నాయకులు అంతా కూడా లిటికేషన్ భూములు ఎక్కువ కొంటారు అన్నమాట. కొనేసి ఎన్మోసులు తెచ్చుకోవడం అమ్మడం అలాంటివి చేస్తుంటారు. మనం అంత కొద్దిగా మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు చాలామంది అలా చేస్తున్నారు అన్నమాట. మాఫియా బ్యాక్గ్రౌండ్ సార్ అట్లేం లేదు, మా దగ్గర అంత అనుకోవడమే తప్ప అట్లా మాకు అట్లా అంత అవసరం కూడా అంత అవసరం కూడా లేదు. మాకు బ్యాక్గ్రౌండ్ ఏమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, మా నాన్న మినిస్టర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని మాకు అలాంటివి సార్, మామూలు సాధారణమైన భూములు కొంటుంటాం, సాధారణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ అలా ఏదో గడుపుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.